నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వచనంలో జరగబోయే ఎన్డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆర్మీ నిర్ణయాలు మహిళలపై వివక్ష చూపించేలా ఉన్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా ఇలాంటి మైండ్ సెట్ ను మార్చుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 5న ఎన్డీఏ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం సైన్యం విధానాలపై అసహనం వ్యక్తం చేసింది. సాయుధ బలగాల్లో పురుషులు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని వివక్ష చూపడం సరికాదని పేర్కొంది. దీనికి ఆర్మీ స్పందిస్తూ విధాన నిర్ణయం ప్రకారమే మహిళలు అనుమతించట్లేదని తెలిపింది. ఆర్మీ స్పందనపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లింగ వివక్ష ఆధారంగా విధాన నిర్ణయం ఉందని నావీ ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిలో మహిళలను అనుమతిస్తుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించింది. ఎన్డీఏ పరీక్షకు మహిళలు హాజరయ్యేందుకు ధర్మాసనం అనుమతిస్తోందని తుది తీర్పుకు లోబడి ప్రవేశాలు జరగాలని కోర్టు స్పష్టం చేసింది.